ఆవుచలం వేస్తే దూడను గట్టు దూడ గట్టును వేస్తుందా చంద్రబాబును బట్టే చంద్రబాబు కొడుకు చంద్రబాబు నాయకులు చంద్రబాబుతో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పని చేస్తా ఉన్నారు ఒకప్పుడు 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పటిగా కోటాన కోట్ల రూపాయలు దండుకున్నారు కేంద్ర నుంచి పైదాకా మరలా ఏదో రకంగా ఈ రాష్ట్రంలో మరలా జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క రథ చక్రాల కింద విలవెల్లారిపోతా ఉన్న పరిస్థితిలో మరలా రావాలని చూస్తా ఉన్నారు ఇదంతా ఎందుకు నిన్న గాక మొన్న నేను వేమూరు నియోజకవర్గంలో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అభివృద్ధికి సంబంధించి దాంట్లో అన్ని విషయాలు మాట్లాడి సమావేశం ఏర్పాటు చేసినమాట వాస్తవం మాట్లాడినప్పుడు నేషనల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కమిషన్ ఈ రోజు ఓట్లు చేర్పులు తీసివేతల దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతా ఉంది మనం జాగ్రత్తగా కొత్త వాళ్ళ అర్హత ఉన్న కొత్త వాళ్ళని చేర్చుకుందాం రాష్ట్రంలో చంద్రబాబు దరిదాపు 60 లక్షల పైగా దొంగ ఓట్లు ఉన్నాయి బయట వాళ్ళని తీసుకొచ్చి కూడా చేర్పించుకొని ఓట్లేయించుకుంటున్నాడు అదే క్రమంలోనే మన నియోజకవర్గంలో చాలా ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు వేమూరులో ఓటు ఉంది తెనాలలో ఓటు ఉంది వేమూరులో ఓటు ఉంది గుంటూరులో ఓటు ఉంది వేమూరులో ఓటు ఉంది హైదరాబాద్లో ఓటు ఉంది వేమూరులో ఓటు ఉంది విజయవాడలో ఓటు ఉంది వేమూరులో ఓటు ఉంది బెంగళూరు చెన్నైలో ఓటు ఉంది ఓట్లు ఉంటే మీరు న్యాయబద్ధంగా అర్హతను బట్టి ఎన్నికల కమిషనర్ వారి సిఫార్సులను బట్టి సాధ్యమైన రీతిలో తీసివేసే ఓట్లు ఉంటే తీసివేస్తా సిఫార్సు చేయమని చేర్చుకునే ఓట్లు చేర్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి ఎందుకో నక్క ఆనందబాబు ఆయన గురించి బయటికి తీస్తే పుంకాలు పుంకాలు బయటికి వస్తాయి ఆయన చోయి తప్పాడు నేను ఆనందబాబు చెప్తా ఉన్నా సమీక్షా సమావేశం పెట్టింది వాస్తవం నేను మాట్లాడిన మాటలు వక్రీకరించి మాట్లాడుతా ఉన్నారు నేను మాట్లాడిన మాటలు మరలా మరలా ఒకసారి తీసుకొచ్చుకోండి మీకులాగా దొంగ వేషాలు వేసి ఆలోచనలు మాకు లేవు మీకులాగా దొంగ ఓట్లు చేర్చుకొని గెలవాలని ఆలోచనలు మాకు లేవు మేము న్యాయబద్ధంగా కమిషన్కు లోబడి సిఫార్సులను పరిగణలోకి తీసుకొని ఓట్లు చేర్పించమంటాం తీసివేతమని చెప్తా ఉన్నాం మీకులాగా దొంగ ఓట్లు చేర్పిస్తాం ఎన్నికలకు నీ బ్రతుకే మీ బ్రతుకే దొంగ ఓట్లతో గెలవటం 60 లక్షల ఓట్ల దొంగ ఓట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే కుప్పంలో చంద్రబాబు గెలుస్తున్నాడంటే దొంగ ఓట్లతో ఇంకేం కావాలా ఆధారాలు ఏదో అన్నారు ఏదో కమిషన్ కలుస్తున్నాని అయ్యా మీకన్నా ముందు 28వ తారీఖు మేమే గెలుస్తున్నాం ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లనే ఉండకూడదు న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాల అందుకే న్యాయబద్ధంగా మన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి మేము బ్రహ్మాండంగా గెలిచాం అదే ఒక ప్రామాణికం చంద్రబాబు నీకులాగా కుయుక్తులు కుట్రలు మామూలుని తోసేసి చంపేసి పార్టీని లాక్కోవటం అఘాయిత్యాలతో రావటం అమానుషాలతో రావటం మా జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ ఇంటా వంట లేదు కష్టం మీద నమ్మకం మీద పరిపాలన మీద దక్షత మీద మేము ఎన్నికల్లో గెలుస్తాం అందుకనే పైబరి ఎందుకు గుణిగిపోతా ఉన్నారు ఓటు దొంగ ఓట్లంటే ఎందుకు మీరు కోసాలు కదిలిపోతామని అడుగుతా ఉన్నా నేను ఇందాక చెప్పా చంద్రబాబు దగ్గర నుంచి ఆనందబాబు దాకా ఎందుకు భయపడతా ఉన్నారు దొంగ ఓట్లు తీద్దాం ఒకే ఓటు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు కోటీశ్వరుకు ఒకే ఓటు పేదవాడికి ఒకే ఓటు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తా ఉన్నారు రెండు వెళ్దాం మీరే చేస్తాం మీరు ఎన్ని దొంగ ఓట్లు చేర్పించారో ఉడికిపోతా ఉన్నారు చంద్రబాబు ఏమో ఎవరో కమిషన్ కలిసి మేమే కలుస్తాం 28వ తారీఖున ఈ నెల 28వ తారీఖున మేము వెళ్ళి నేషనల్ కమిషన్ కలుస్తా ఉన్నాం ఎన్నికల కమిషన్ కలుస్తా ఉన్నాం చేత అయితే దొంగ ఓట్లు తీయటానికి అందరూ ముందుకు రావాలా ఎలిజిబిలిటీ ఓట్లు తెచ్చుకోవాలా దాన్ని ఒక పెద్ద రాద్ధాంతం చేయటం ఈయనంట కంప్లైంట్ ఇస్తారంట ఎవరి మీద ఇస్తారయ్యా పనికి మాలిన దొంగ ఆలోచనలో ఉన్న మీ మీద ఇయ్యాలా మరి రోడ్డు మీద మిమ్మల్ని కట్టేయించాలా
ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారని మేము ప్రజాస్వామ్యానికి లోబడి పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకొని మా ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం వెళ్తా ఉన్నాం కుక్కకొచ్చిన నీళ్ళు వచ్చిన మీ ఒక చంద్రబాబుకి మనిషి మెంటల్ ఇంబ్యాలెన్స్ తో ఉన్నాడు ఏం చేసాడయ్య పొంగనూరులో మనిషేనా పర్మిషన్ ను తీసుకుంది ఎక్కడ ఎక్కడికెళ్ళి గొడవలు పెట్టించావు చివరికి పోలీసుల మీద కూడా దాడి చేయించావే ఇదా మీ పరిపాలన కావాలా మీకు ఇది ఇలా రాజకీయాలు చేస్తారా కోటాన కోట్ల రూపాయలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి కోట్లు గడించి అప్పలంగా పేదల సొమ్ములు తిని పేదల మీద దాడులు చేయించి అఘాయిత్యాలు చేయించి అమానుషాలు చేయించినటువంటి మీరు రాజకీయాలకు వచ్చి ఎవరు నోటు అడుగుతారయ్యా